ఎంఓఎల్ కూడా కోటాను కోట్లకు లక్షల కోట్లకు చేశాం. అవును, ఆ ఎంఓఎల్ నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఈ వీడియో చూసి ఆ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగింది. ఇక్కడ గుడ్డు అమర్నాథ్ మన పార్టీకి డ్యామేజ్ చేశాడు. డ్యామేజ్ చేసినప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందంటే మన పార్టీకి నేను ఆడ తప్పకుండా ఉంటా, ఎందుకంటే అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో. ఇలాంటి చాలా చూసానరా. నువ్వు నా గురించి మాట్లాడతావు, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఛాలెంజ్ అటువంటి కోరిక కలగక పోవడం కారణం కూడా వాస్తు దోషమేనా? దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో, దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పి చెప్పాను. పరమ నీచుడు వీడికి ఎవడో ఒకటి బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు, మనమే చెప్తాం. నాకు అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తూ నేను పోటీ నుంచి తప్పకుండా. ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ షార్ట్స్ చూసుకునేటువంటి తెలిసిన మనోడు మాట్లాడిన మాట బయటికి తీశారు, అది కూడా ఇందాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బయటికి తీశారు, అది కూడా ఇందాం. అది కూడా వినిపించాలి మన ప్రజలకు. డ్యామేజ్ జరిగింది. వచ్చినామంటే ఇప్పుడే కోడి పెట్ట పుట్టింది, దానికి పుంజు ఎతకాలా? పుంజు ఎతికి దాని మీద ఎక్కాలా? ఏం మాట్లాడుతున్నావు రా? సదస్సు పెట్టాము, పెడితే ఎవరు చూశారు పెట్టుబడిదారులు అంటే? కామెడీ చేస్తున్నావా? గోబీ మంచూరియా వేసుకునేవాడు, ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడు, పానీపూరి వేసుకునేవాడికి అప్పడాలు అప్పడాలు పప్పట్లు ఆడించి పచ్చళ్ళు పెట్టేవాడు, అతిరాసాలు అంట, ఎన్ని రకాలు. ఏం మాట్లాడుతున్నావు రా? సీట్లు ఆటలు చేసే వాళ్ళందరినీ తొడుకో వేసాము, తొడుకొని వచ్చి వాళ్ళకి అద్దె సూట్లు వేసాము. ఐగడ వైజాగ్ లోనే బాడుకు తీసాం రెంట్కు, ఒక్కొక్క సూట్ 70-80 రూపాయలు. 70-80 రూపాయలు 85 రూపాయలు తెచ్చినాము, రెంట్కి ఇచ్చినాము. చంపేద్దారా వీళ్ళంతా, మారరా. కొంతమంది గంజాయి తాగే వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టాము. కంపెనీలు ఏమైనా తీసారంటే తెచ్చాము, బొబ్బట్లు లడ్డు స్వీటు హాటు కజ్జికాయలు. టమోటా పచ్చడి, ఈ చికెన్ పచ్చడి, పొరమైన పచ్చడి, రొయ్యలు పచ్చడి. ఏం మాట్లాడుతున్నావు రా? ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గా లేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? రోజు వచ్చిన వాళ్ళలో ఇద్దరు సూట్ ఇవ్వకుండా దిగిపోయారు, అదొక బొక్క. మళ్ళీ మనకి రెండు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్నా? వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకట. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో,